నిజాంపేట మండల వ్యాప్తంగా 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాతంత్ర్యం సాధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సిద్ధిరాములు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని స్థానిక నూతన బస్టాండ్ నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ జెండాలు పట్టుకుని పురోవిధుల గుండా జాతీయ గీతాలను ఆలపిస్తూ ర్యాలీ నిర్వహించి బెలూన్స్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశ మేరకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా గ్రామాల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించామన్నారు. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది త్యాగమూర్తుల ప్రాణాలు అర్పించి గాంధీజీ కలలు కన్న కలలు నేడు భారతదేశంలో సాకారమవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మటబాబు, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, సంగుస్వామి, లక్ష్మీ నరసింహులు, హైస్కూల్ పీటీ రాధిక, గ్రామ కార్యదర్శి నరసింహులు, ఎల్ రామాగౌడ్, అబ్దుల్ పాషా, లక్ష్మణ్, ప్రశాంత్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి మండలం ఉన్నటువంటి గ్రామాలలో నేడు మరి విద్యార్థుల చేత మరి 75వ స్వతంత్ర వేడుకలను మరి ర్యాలీ ద్వారా మరి గ్రామ గ్రామాలు మరి చేయడం జరిగింది. అదేవిధంగా మరి బెలూన్స్ ఉంటూ వెళ్ళడం జరిగింది. మరి యొక్క తెలంగాణ రాష్ట్రం పిలుపు మేరకు ఈ యొక్క 8వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు తెలంగాణ వచ్చేసిన భాగంగా మరి రోజురోజు చేసినటువంటి ఈ యొక్క స్వాతంత్ర యొక్క సంబరాలు చాలా అంబరాలు అంటే విధంగా అందరూ భాగస్వాములై మరి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ భాగస్వామ్యై విజయవంతం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ యొక్క స్వాతంత్రాన్ని కోసం మనకు అనేక విధాలుగా మరి ఎంతోమంది మరి ప్రాణాలను త్యాగం చేసి ఆనాటి యొక్క బానిసత్వాన్ని విముక్తి పొందాలని యొక్క వెట్టి చాకులకు విముక్తి పొందినటువంటి గొప్ప లక్ష్యంతో ఆనాడు గాంధీజీ గారు మరి కలగన్నటువంటి భారతదేశాన్ని ఇక్కడ కలలు సాకారమవుతున్నాయి.